క్షమించాలి, నా వల్లే కదా మీకు ఇన్ని కష్టాలు. ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ధర్మమే గెలుస్తుందని నిరూపిస్తాను. కానీ అందుకని మీరంతా నాతో పాటు వద్దు. ఒక మీరు కూర్చోండి. నన్ను కొట్టినా పర్వాలేదమ్మా, చిన్న పిల్లాడు. నన్ను అపార్థం చేసుకోకుండా ఈ డబ్బు తీసుకోండి. ఇప్పుడు ఈ డబ్బు తీసుకుని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? అయ్యో అలా అనుకోకండి. కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులే జరిగింది, కానీ ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో నాకే తెలియదు. నాతో పాటు మీరు కష్టాలు పాలవద్దు. కష్టాల్లో ఉన్నప్పుడు పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడే మనిషి, పారిపోయేవాడు కాదన్నా. లంచగొండితనం, అన్యాయాలు, అక్రమాలు ప్రబలిపోతున్న ఈ సమయంలో మనలాంటి పత్రికల వాళ్ళు ధైర్యంగా బాధ్యతతో ప్రవర్తించాలి బాబు. లక్ష్యం లేకుండా బతకడం కంటే లక్ష్యం కోసం చావడం మంచిది సార్. న్యాయం కోసం ప్రాణాలు అర్పించిన సత్యమూర్తి గారి దగ్గర పనిచేసిన మమ్మల్ని పిరికి వాళ్ళనుకోకతే. అనకుండా, నేను అలా అనలేదు. మీరు అన్న దాంట్లో న్యాయం ఉంది, కానీ మీరంతా నాలా అనాథలు కాదుగా. ఎవరు అనాథ? ఇంతమంది మేము ఉండగా నువ్వెలా అనాథ అవుతావు? వీళ్ళంతా నీ మీద పెట్టుకున్న నమ్మకమే మన బలం. ఆ నమ్మకంతో దేన్నైనా సాధించచ్చు. వాడికి చేతనైంది వాడు చేశాడు. మనం ఏం చేయగలమో చేసి చూపిద్దాం. రేపు కమిటీ మీటింగ్ లో ప్రణాళికల గురించి వివరించాలిగా. ప్రణాళికలు ఎన్నికల వాగ్దానాలు లాంటివి, అవన్నీ నెరవేర్చడం కుదరదయ్యా. నెరవేర్చినట్టు పేపర్లో ఫుల్ పేజీలో ప్రకటనిస్తాంగా. ప్రజలు సంతోషపడేట్టు 4 ప్రణాళికలు రాసి ప్రెస్ వాళ్ళకి ఇవ్వండి అయ్యా. ఏమండి, ఎవరో కన్నయ్యట మీతో పర్సనల్ గా మాట్లాడాలట, మీరు తెలుసని చెప్పాడు. నువ్వు వెళ్ళి కాఫీ తీసురా, వెళ్ళు. సింహాచలాన్ని మాట్లాడుతున్నాను. సారు, కన్నయ్యని మాట్లాడతాండా, నేను మీకు యాది లేదనుకుంటా. పోయిన వారం వరంగల్లో జెండా ఎగరేనికి వచ్చిండ్రు కదా, గాప్పుడు మీకు నేను శాల్వా కప్పినా, మీరు నా భుజం కూడా దట్టిండ్రు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది.
ఏంటి విషయం చెప్పు. నేను విజిలెన్స్ లో ప్యూన్ గా వర్క్ చేస్తానా? గాళ్ళు మీ ఇంటి మీదకి రైడ్ వస్తున్నట్టు ఆఫీస్ లో మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం చెప్పనీకే ఇప్పుడు నేను ఫోన్ చేసిన. జాగ్రత్తగా ఉండండి సారు. కన్నయ్య నువ్వు నన్ను తర్వాత వచ్చి కలువు. ఏంటి ఇలా పరిగెడుతున్నారు? అయ్యా అయ్యగారు ఏమైందండి అలా పరిగెత్తుకొచ్చారు? అయ్యో సిబిసి ఐడి వాళ్ళు రైడ్కి వస్తున్నారయ్యా. ఏయ్ పటాపి ఓ పంచి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో వెనకాల ఉన్న ఫైల్స్ అన్ని వెంటనే ఇక్కడికి తీసుకురా వెళ్ళు. అలాగే ఇటయ్యా నువ్వు వెళ్ళు. ఏమైందండి? మన బెడ్ కింద ఉన్న సూట్కేస్ వెంటనే తీసుకురా వెళ్ళు. తొందరగా పడేయండిరా. మన కార్ తీసుకుని ఆటో స్టాండ్కి వెళ్ళు. ఒక ఆటో పట్టుకుని నా స్టాప్ తిరుగుతూనే ఉండు. నా స్థలం నుంచి ఫోన్ వస్తే మాత్రం మాట్లాడు. వెళ్ళు 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 వెళ్ళు. అలాగే అలాగే అన్న. ఏ డ్రైవర్ ఆటో స్టాండ్కి వెళ్ళు. ఏంటయ్యా వచ్చేసారు? సిబిసిఐడి అంబాసిడర్ కారు గేట్ లోపలికి. వీటిని తీసుకెళ్లి మన తోట వెనకాల చెత్తకుండా పడేయండి. తర్వాత చూసుకుందాం. అయ్యగారు ఒక అంబాసిడర్ వచ్చిందట. ఏది ఆకారయ్యా? అప్పుడే రివర్స్ చేసుకుని వెళ్ళిపోయిందయ్యా. నమస్తే. గౌరవనీయులైన మినిస్టర్ శ్రీ శ్రీ సింహాచలం గారు మీకు థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? నాకెలాంటి శ్రమ ఇవ్వకుండా మీ అవినీతిని బయట పెట్టే ఎవిడెన్స్ ని రెండు సూట్ కేసుల్లో పెట్టి చెత్త కుండీలో పడేసినందుకు. అర్థం కాల కన్నయ్య శాలువా విజిలెన్స్ రైడ్ తిలక్ బాల గంగాధర తిలక్. షాక్ కొట్టినట్టుగా ఉందా? నువ్వు కొడితే ఒంటికే నొప్పి, నేను కొడితే ప్రాణాలకే ముప్పు. రేపు ఉదయం మా పత్రిక చూడు. తీసుకుపోయాడు, మొత్తం తీసుకుపోయాడు. ఆ వివరాలన్నీ పేపర్లో వేశాడంటే ఇకంతే నేను క్లోజ్. నాగరత్నం నీ పవర్ ఫుల్గా యూజ్ చెయ్యి, కుదరలేదంటే మిస్యూజ్ కూడా చెయ్యి. నేను పట్టించుకోను. ఎలాగైనా సరే నా మ్యాటర్ పేపర్లో రాకుండా అడ్డుకోవాలి. అవసరమైతే ఆ తిలగాన్ని లేపే నేను సంతోషిస్తాను. సార్ ఏమిటి సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు? బాబు తిలక్. ఎస్. ఉదయం మాదాపురం ఏరియాలో కొంతమంది తీవ్రవాదులను అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర నుంచి పేలుడు సామాగ్రి, తీవ్రవాద సాహిత్యాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఈ ఏరియాలో ఉన్న ఏదో ఒక ప్రెస్ వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది. అన్ని ప్రెస్లు సెర్చ్ చేస్తున్నాం. మీ ప్రెస్ కూడా సెర్చ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. తీవ్రవాదుల దగ్గర దొరికిన ఆయుధాలు సాహిత్యం ఇక్కడ కూడా దొరికాయి మేడం. ఇతనే చేశాడయ్యా? ఇతని టేబుల్ మీద గన్స్ ఉన్నాయి, ఇతరు పాకెట్లోనూ తీవ్రవాద సాహిత్యం ఉంది, ఆఫీసులోనేగా దొరికాయి. ఇక్కడ ఎంతో మంది పనిచేస్తున్నారు, ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. వాళ్ళెవరైనా పెట్టి ఉండొచ్చుగా. నేరస్తుడని ప్రూవ్ అయ్యే వరకు అందరూ నిరపరాధులే. పట్టివ్వడం వరకే పోలీస్ డ్యూటీ, శిక్షించేది కోర్టు. అండర్స్టాండ్? ఓకే మేడం. అతన్ని కోర్టుకు తీసుకురండి. తిలక్, డోంట్ వరీ, నాకేం కాదు. Thank you.
నేను నువ్వేమీ చెప్పక్కర్లేదు. నాకంతా తెలుసు. నువ్వెవరనేది కూడా నాకు తెలుసు. నువ్వు మంచివాడివి. ఇక అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయి. పాకలే నడక ముందే అన్నం పెట్టేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు మంచి నీళ్ళు అడిగినా ఆలోచించాల్సి వస్తుంది. ఏంటలా వస్తావు ఈ నీళ్ల కోసం? ఆవిడ దూరం వెళ్లాల్సి వస్తుంది తెలుసా? ఏదో అవిటి వాడివని వదిలేసరికి ఏదో పాపం కదా అని మంచి నీళ్ళు ఇస్తే నలకలున్నాయంట. ఈ రోజు నా తలా తగాలి, వారి తలా తగాలి. చెన్నకేశ్వ ఏంటి బాబాయ్, ఎక్కడికి కత్తి పట్టుకుని బయలుదేరావు? ఇవాళ తల తెగిపోవాలి బాబాయ్. ఎవరి తలరా తెగిపోయేది? ఈ భూమి దాహాన్ని వాడి రక్తంతో తీరుస్తావా? సరిగ్గా చెప్పావు బాబాయ్. ఆ నీళ్ల ఫ్యాక్టరీ వాడు తల నరికి ఆ రక్తాన్ని నా ముఖానికి పూసుకుంటే గానీ నా కోపం సల్లారదు. రే తిక్కలోడా, నోరు మీద. ఆ రోజు వాడు డబ్బు చూపించే స్థలాలు అడిగినప్పుడు అందరూ ఇకిలించుకుంటూ సంతకాలు పెట్టారుగా. ఈ రోజు వీరావేశంతో కత్తి పట్టుకుని బయలుదేరావే. అదేమన్నా మీ అత్తారి పూరుగుడు చల్లుకున్నావా? తెల్లదొరల కంపెనీ, మంత్రి కూడా అందులో భాగముంది. కాల్చి పారేస్తారు వాళ్ళు. నీలాగా ఎగిరిగిరి పడిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా పోయారు. ఏంటి తలదీసి మొదలెత్తాడా? అట్టాటోడి నేను భయపడ్డావు. వదిలే మామ, వెళ్ళి నరకనే వాళ్ళ నాపకం అడ్డుకోకుండా మేళతాళాలతో సాగనంపమంటారా? మీ అందరికీ కలిపే చెప్తున్నాను, ఆ రోజు స్థలాల మధ్యని పత్రికా విలేకరి తిలక ఎంతగానో బతిమలాడితే వెళ్ళి మీ పని చూసుకోమన్నారు. ఇప్పుడేమైంది? వాడిచ్చిన డబ్బుతో టీవీ పెట్లు, ఫ్యాన్లు, బీరువాలు కొన్నారు. కరెంటు బిల్లు కట్టడానికి కూడా గతి లేదు ఇప్పుడు మీకు. అవి మీ జీవితాలాగే బూజు పట్టిపోయాయి. ఎవరో బాది కొత్తగా ఉన్నాడు. ఎవరు నువ్వు? నీళ్ళు నీళ్ళు ఫ్యాక్టరీ. నీళ్ళు ఫ్యాక్టరీ? నీళ్ళ ఫ్యాక్టరీకా? చూడు తిన్నగా వెళ్ళి కుడి చేతి వైపు తిరుగు, అక్కడ పెద్ద కొళాయి ఉంటుంది. అది మా జీవితాలు నీలా కావడానికి ఆ ఫ్యాక్టరీనే కారణం. వెళ్ళు. పాట విన్నావుగా, అది నీకే. వెళ్ళి బతికే దారి చూడు. అతి నిద్రలో